కిషన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్న వేస్తున్నా. మీరు ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా, మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత ఉంటే ఇట్లైనా మీరు వివరించేది? మీ సహచర మంత్రిని మీ ప్రధానమంత్రి గారి దగ్గర పోయి మీరు మాట్లాడి ఒప్పించి రైతాంగానికి సమస్య లేకుండా మేము ఉన్నామని భరోసా ఇవ్వడం మీ మీ ధర్మం కాదా? ఒక్కనాడా నా పని చేయవే? ఉల్టా కేసీఆర్ను తిట్టడం, తెలంగాణను తిట్టడం, టీఆర్ఎస్ను తిట్టడం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం ఇదేనా మీ డ్యూటీ? మేము అడుగుతున్న దాంట్లో ఏ ఒక్కటైనా చేయొచ్చు కదా, మీరు ఎందుకో చేయరు? అందువల్ల అయ్యా ఒక్క మాట, ఇప్పుడు నేను ఇంతసేపు ఒత్తుకున్నది ఏంది రవీందర్ రెడ్డి గారు? గడువు పూర్తయింది అంటే ఆయన ఆయన ఆయనగా చెప్పిన గడువు, మేమేం గడువు మేము పెట్టింది కాదు కదా. మా పని ఏదాకా మా ఏదో రూపంలో మేము అడుగుతూనే ఉంటాం, డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఉంటామా ఉండమా అనేది కాదు విషయం. తెలంగాణ రైతాంగానికి సంబంధించిన అంశం కేంద్రం పట్టించుకోవాలి, పరిష్కరించాలి. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, దాన్ని బట్టి చెప్తాం. మళ్ళీ వాళ్ళు ఎట్లా స్పందిస్తారో దాన్ని బట్టి చెప్తాం. ఇప్పుడు నేను చెప్పింది, నేను ఎంతసేపు చెప్పింది కేవలం వడ్ల గురించే కాదు, మొత్తం సమగ్రంగా వ్యవసాయానికి సంబంధించి చెప్పిన. దాంట్లో వడ్లది ఒక అంశం, గంభీరమైన అంశం. చూద్దాం బ్రదర్, మేము కూడా స్వెటర్ తెచ్చుకున్నాం, జాకెట్లు తెచ్చుకున్నాం, స్వెటర్లు తెచ్చుకున్నాం, మేము కూడా భద్రంగానే ఉంటాం. నేనేమంటున్నానంటే ప్రతి క్షణాన్ని ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ, ఆ ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, అది ఏమవుతాదు వాళ్ళైనా, క్షణక్షణం వాళ్ళ మాటల్ని, వాళ్ళ ప్రకటనల్ని తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇంత చేసి అద్భుతంగా పంటలు వచ్చేటట్లు చేసి, రాష్ట్రం దేశంలో గర్వంగా తలెత్తుకునేటట్టు చేసిన ఈ పరిస్థితులలో వీళ్ళకి నిజంగానే నిర్వహణ సామర్థ్యం లేక ఎట్లా చేస్తున్నారా, లేకుంటే ఓర్వలేక చేస్తున్నా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు అట్లా మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళు మనుషులేనా కాదా అని నాకు అనుమానం. ఎవరినండి వాళ్ళు శంకించేది? ఎవరిని శంకిస్తారు వాళ్ళు? ఇంకొకటి మొదటి నుంచి చెప్తున్నాం, ప్రభుత్వం యొక్క పాత్ర, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఇందులో ఫెసిలిటేటర్ పాత్ర మాత్రమే, సూపర్వైజర్ రోల్ మాత్రమే. మా ప్రజల మీద ఉండే ఆపేక్ష కొద్దీ మాకు వేగం చేస్తే, వాళ్ళకి డబ్బులు వేగంగా ఇచ్చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పి మేము ముందు డబ్బులు ఇస్తున్నాం రైతులకు. కేంద్రం ఇచ్చే కంటే మొదలు మేము ఇస్తున్నాం, అది తప్ప. మేము తప్పు చేసినట్లా మా రైతులకు మేము ముందు డబ్బులు ఇస్తే? ఇంకోటి కొనుగోళ్ల ప్రక్రియకు సంబంధించి ఆలస్యం చేయడానికి ఏముంటుంది? కొనుగోలు కేంద్రాలకు రైతులు వస్తూనే ఉంటారు, అవి ఆరినట్లు తూకం చేస్తుంటారో మిల్లకు పోతూనే ఉంటాయి.